అమెరికా డాలర్కి ఇక చెక్ పెట్టేటటువంటి చర్యలు చకచక నడుస్తున్నాయి. మరి అది కంప్లీట్ అవుతుందా, ఈలోపు అమెరికా చేసేటటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఒక పక్కన యూరో డాలర్తో ఏదైతే అరబ్ దేశాలతో ఉన్నటువంటి ఒప్పందం టైం పూర్తయిపోయింది, నెంబర్ వన్. సౌదీ అరేబియా యువరాజు ప్రస్తుత ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్కేమో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో గొడవలు, అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించట్లేదు, ఇది నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఇప్పుడు రష్యా ఆల్రెడీ డాలర్స్ని ఆపితే, ఇప్పుడు తాజాగా చూస్తే రష్యా మాస్కో స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అధికారికంగా అమెరికా డాలర్లలో యూరోలలో వ్యాపార లావాదేవీలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కీలకమైనటువంటి అంశం.